एसवी కృష్ణారెడ్డి తెలుగు సినిమా పరిశ్రమలో ఫ్యామిలీ సినిమాల దర్శకుడు చక్కటి కథాంశాలతో ఎన్నో సినిమాలు తీసిన దర్శకుడు ఆయన తీసిన తొలి చిత్రం సాంప్రదాయం 1996 లో విడుదలైన ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ హీరోగా డైరెక్ట్ చేసిన రెండో చిత్రం ఈ మూవీలో కృష్ణ సరసన హీరోయిన్ గా ఇంద్రజ నటించింది అయితే ఎస్వి కృష్ణారెడ్డి తొలి సినిమా నెంబర్ 1 సూపర్ హిట్ కాగా రెండో సినిమా సాంప్రదాయం ఫ్లాప్ అయింది అయితే ఈ సినిమా పలు విశేషాలకు వేదికగా నిలిచింది ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆ విశేషాల్లో మొదటిది వేణుమాధవ్ హాస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం కావటం మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన ఆయన ఎంతో జనాదరణ పొందాడు ఆయనలోని టాలెంట్ ను గుర్తించిన దర్శకుడు ఈ సినిమాలో అవకాశం ఇచ్చాడు ఈ సినిమాలో హీరో కృష్ణ అసిస్టెంట్ క్యారెక్టర్ వేణుమాధవ్ పోషించాడు కృష్ణారెడ్డి అనుకున్నట్లుగానే చక్కటి నటనను కనబర్చాడు వేణు ఈ సినిమా తర్వాత టాప్ కామెడియన్ గా మారిపోయాడు రెండో విశేషం నిర్మలమ్మ నటించిన చివరి సినిమా కూడా ఇదే తెలుగులో సుమారు 700 సినిమాలు నటించింది ఆమె అనారోగ్య కారణాలతో మోహన్ బాబు సినిమా సోగ్గాడి కాపురం సినిమాతోనే తన నటన జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంది తాను అయితే కృష్ణ నాయనమ్మ పాత్రను తనతో చేయించాలి అనుకున్నాడు కృష్ణారెడ్డి ఆమెను కోరడంతో కాదరలేక చేశారు ఈ సినిమా తర్వాత తను మరో సినిమా చేయలేదు వీటితో పాటు మరో విశేషం కూడా ఉంది ఈ సినిమాలో కృష్ణ పెంపుడు కుక్క కూడా నటించింది ఈ మూవీలో ఊరికి పెద్దలా వ్యవహరించాడు కృష్ణ ఆయన వెంట సింహంలాగా కనిపిస్తుంది ఈ కుక్కను చూసి భలే ఉంది అనుకున్నారు తెలుగు జనాలు